హరే చెప్పు నాయన. బాగున్నాను నాయన. అసలు యాక్చువల్గా ఇవాళే చాలా తొందరగా పడుకున్నాను. కాదు, 12 లోపల పక్కెక్కితే ఐఎమ్ ద లక్కీయెస్ట్ ఫార్చునేట్ పర్సన్. అంటే ఇవాళ ఆ ఛాన్స్ వచ్చింది, ఎందుకంటే 8 లోపల గబగబా పూజ చేసుకుని పొద్దున్న మౌనం పూజలు ఉంటాయి, సాయంత్రం మళ్ళీ హారతి నివేదన. చెప్పు నాన్న, ఎక్కడున్నావు? మీది గుంటూరు, మాదేమో ఎవ్రీడే టూరు. నువ్వు నాతో ఇంత ముందు మాట్లాడేవా? నీ పాయింట్ ఏమిటి? ఇక్కడ పాయింట్ దేశమే ప్రధానం అనగలిగితే అసలు కొత్త దేశాలు పుట్టవు. మతం ఆధారంగా అండవేంటి కాదా? కాదు, నీ ఏజ్ ఎంత? 28. పాకిస్తాన్ అనే కంట్రీ పుట్టడానికి కారణం ఏంటి? కేవలం మతం. ఇప్పుడు ఒక ఆయన పెద్ద ఆయన ఎవరో మనకి తెలియదు, కానీ అతను ఈ జకీర్ నాయక్ సభలో అతన్ని భలే దులిపేశాడు. వరల్డ్ బ్రదర్హుడ్ ఈజ్ నెవర్ పాసిబుల్ బై ఇస్లాం అని తెల్లో ప్రపంచ సోదర భావం ఇస్లాం ద్వారా ఎప్పటికీ సాధ్యం కాదు. ఏ ఎలా అన్నాడు ఆయన. పాకిస్తాన్ ఎందుకు పుట్టింది? హిందువులు సోదరులు అనుకోలేకపోవడం వల్ల పుట్టింది. పోనీ పుట్టాక ఏమన్నా ఇరగదీశారంటే ఎప్పుడూ భారతదేశాన్ని నాశనం చేయడం ఎలా, ఇది సింగిల్ కాన్సెప్ట్ మీదే పాకిస్తాన్ పనిచేసింది. పాకిస్తాన్ బాగుపడడం ఎలా అనే కాన్సెప్ట్ ఒక్కడికి కూడా లేదు. పోనీ జస్ట్ ఒక 3-4 రోజుల క్రితం కూడా షియాలు సున్నీల మీద సైకిల్ బాంబు పెట్టారు. ఇంక వీళ్ళు బాగుపడ్డం. ఏమన్నావు? బాంబు దాడులు చేసేవాళ్ళు ఇంత ముందు మన ఇది ఇండియాలో కూడా చేసేవాళ్ళు, హైదరాబాద్ లో చేశారు. ఏంటి 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 ఏంటి, ఎంత పెద్ద జోకేసండి ఈ రాత్రికాల సమయంలో ఇంత జోకా? పోను పోను, మమ్మల్ని మార్చు. కాదు, అప్పుడు అప్పుడు మా అభిప్రాయం తప్పని నిరూపిస్తే మారతాం. కానీ ఓ జోక్ చెప్పనా? చెప్పు విన్నా. కాదు, అన్ని టకారాలే, ఎక్కడ రుజువులేం లేవు, ప్రోపగాండాయే. కాదు, ఇప్పుడు నువ్వు తాగేసి పడుకుని కాళ్ళు గోడ మీద పెట్టి మాట్లాడుతున్నావు అని నేను అన్నాను అనుకో, దానికి రుజువు ఏంటి? నేను చెప్పేది అదే,
నువ్వు చెప్పే ఆసిఫా కూడా అలాంటిదే. నాగరాజన్ చంపేశారు, నాగరాజ్ అనేవాడు ముస్లిం అమ్మాయిని ప్రేమించాడని వాళ్ళ అన్నయ్య అందరి ముందు పట్టపగలు చంపేశాడు. ముందు వెనక కాదు, ఇక టాపిక్. ఎందుకు చంపేశారు? కాదు కాదు, ఇక్కడ నువ్వు గ్రహించట్లేదు. ఆ పూజారిని ఎదవ అని నువ్వు నాకు వీడియో పెడితే నేను వీడియో చేసి పెట్టగలను. నీకు అర్థమైంది, కానీ నేను జోక్ చెప్పబోయేది నువ్వు వినలేదు. ఇంతవరకు ప్రపంచంలో బిన్ లాడెన్ని ఖండించిన ముస్లిం సంఘాలను నేను చూడలేదు. అలాగే ఇంకో జోక్ చెప్తాను. ఎవరో పోని విదేశాల్లో ఉన్న పందుల గురించి పక్కన పెడదాం. 15 నిమిషాల్లో హిందువులు లేచేస్తాము పోలీసులు తప్పుకుంటే అన్నాడు ఒకడు. వాడిని ఖండిస్తూ ఒక్క ఫత్వా కానీ ఒక్క స్టేట్మెంట్ కానీ చూపించు. రాబోయే రోజుల్లో జాతీయ జెండా తీసేసి కాంటా జెండా గీస్తా అని చెప్పాడు. ఎవరు చెప్తాను కాదు, ఊరు చెప్పాడు కానీ, ఇదిగో చెప్పాడు కానీ అదే కర్ణాటకలో ఒక ఊరిని మినీ పాకిస్తాన్ అని అనౌన్స్మెంట్ చేసి జెండా కట్టేశారే. చెప్పడం కాదు, వాళ్ళు చేసేస్తున్నారు. అక్కడ నిన్న కేరళలో అయితే బొడ్డోడు ఒకడు, బొడ్డోడు భుజాల మీద కూర్చుని చూసావు కదా, హిందువులారా రెడీగా ఉండండి, మీరు మీ శవాలకి తర్పణాలు వదులుకోవడానికి అని. అబ్బాయి నలుగురు ఐదుగురు లేదు. ఇప్పుడు నేను నీకు ఆల్రెడీ వాయిస్ మెసేజ్ ఏం పెట్టాను, వాయిస్ మెసేజ్ ఏం పెట్టాను, నిన్ను ఏ గుడికైనా నేను తీసుకెళ్తా, నన్ను ఏ మసీదుకైనా తీసుకెళ్తావా, కుదురుద్దా? అవి ఇప్పుడు నేను ఇదిగో నువ్వు ఒక విషయం చెప్తా అన్నావు, నేను నీకు జోక్ చెప్తా అన్నాను, ఆ జోక్ పూర్తి చేయనివ్వలేదు. వరల్డ్ బ్రదర్హుడ్ ఈజ్ నాట్ పాసిబుల్ బై ఇస్కాన్. వై? బికాజ్ దేర్ ఈజ్ ఏ సో మెనీ సెక్ట్స్ ఇన్ ఇస్లాం. సెక్ట్ అంటే తెగలు. సో షియాలు సున్నీలకే పడదు, ఎందుకంటే ఒకళ్ళేమో మాంగారు పార్టీ, ఒకరు అల్లుడు పార్టీ. ఈ గిల్లుడు ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఈ జోక్స్ ఆపేసేసి మనం అందరం ఇక్కడ వాళ్ళమే ఫస్ట్. ఇప్పుడు నేను చాలాసార్లు సవాల్ చేశాను, అయినా మళ్ళీ చెప్తాను నీకోసం, మళ్ళీ చెప్తా. ఫస్ట్ వన్ ఏమిటంటే, మాకు మతం కంటే దేశమే ముఖ్యం అని ఎవరైనా ఓ పెద్ద ముస్లింతో చెప్పించు. నెంబర్ వన్, నీలాంటి పిల్లలు కాకుండా. నెంబర్ టూ, మాకు మతం కంటే మానవత్వమే ముఖ్యం అని చెప్పించు ఎవరికైనా. నెంబర్ త్రీ, ఈ దేశాన్ని దోచుకున్న లపూట్ నా కొడుకులకి మాకు ఏ సంబంధం లేదు చెప్పించు. ఫర్ ఎగ్జాంపుల్, మీ అన్నయ్య ఫుల్ బాటిల్ మందు కొట్టాడు, మా తమ్ముడు హాఫ్ బాటిల్ కొట్టాడు అనుకో, ఎవరు మంచి వాళ్ళు ఇద్దరు? ఇద్దరులో ఏంటి? తాగుబోతులు ఎదవలు, ఫుల్ ఏంటి హాఫ్ ఏంటి, ఎదవా ఈజ్ ఎదవా. ఎదవ ఎవడైనా ఎదవే అని చెప్పగలగాలి. మీ అన్నయ్య హాఫ్ బాటిల్, మా తమ్ముడు ఫుల్ బాటిలు, అది కాదు కౌంటింగ్ ఇక్కడ. తాగుబోతోడు ఎదవా అలా చెప్పగలగాలి. నేను చెప్పగలను, నువ్వు చెప్పిన పూజారి ఎవడో ఉన్నాడన్నవే ఆడు ఎదవా అని నేను చెప్పగలను. నువ్వు వివరాలు పెడితే వీడియో చేయగలను, కానీ నువ్వు ఓవైసీ మీద వీడియో చేయగలవా? 15 నిమిషాల్లో హిందువులను చంపడం ఏంటిరా పోరంబోకని నువ్వు వీడియో చేయగలవా? ఒకటి చెప్పు, సోది కాదు నాన్న, ఒక్క రుజువు ఉందా? ఒక్క రుజువు. సరే ఇప్పుడు ఓ పని చేద్దాం, ఇదిగో మనం మాట్లాడడం మొదలెట్టి 10 నిమిషాలు అయిపోతుంది, ఒక్క రుజువు పెట్టు, పార్ట్ 2లో మళ్ళీ మాట్లాడుకుందాం, ఓకేనా?